సిద్దిపేట ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్, డిజిటల్ కంటెంట్ బుక్స్, బాసరా IIIT సీట్లు సాధించిన విద్యార్థులకు ఐప్యాడ్స్ పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నో అడ్మిట్ నుంచి నో అడ్మిషన్ స్థాయికి ఇందిరానగర్ పాఠశాల ఎదిగిందన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న 34 మంది విద్యార్థులకు బాసరా IIIT సీట్లు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి ఐప్యాడ్స్ పంపిణీ చేశారు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం 300 మంది విద్యార్థులతో సాదాసీదాగా ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల నేడు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పుణికిపుచ్చుకొని 1280 మంది విద్యార్థులతో విజయ పరంపర సాగిస్తున్నదన్నారు. కేవలం 232 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల ఇందిరానగర్ స్కూల్ అని అన్నారు. ప్రభుత్వ స్కూల్ అంటే నచ్చని వారు నేడు ప్రైవేట్ స్కూల్ అంటే నచ్చడం లేదని, అది ఉపాధ్యాయుల కృషితో మాత్రమే సాధ్యమైందన్నారు. ఇప్లూ యూనివర్సిటీ ఈ పాఠశాలను దత్తత తీసుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ భాషలను స్థానిక విద్యార్థులకు అవకాశం కల్పించిందని అన్నారు. అలాగే ఈ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయిలో లాంగ్వేజ్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇంత అద్భుతంగా ఉంటాయా? ఏ ప్రైవేట్ స్కూల్కు తక్కువ కానట్టుగా ఈ పాఠశాలను తయారు చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభిస్తే జనరల్గా నేను ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకే వస్తూ ఉంటాను. ఇవాళ 3 కొత్త కార్యక్రమాలు ప్రారంభించబోతా ఉన్నాను. 1వ తరగతి పిల్లలు ఇంటి వద్ద చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ బుక్స్ నా సొంత డబ్బులతో కొని పిల్లలకు అందించే కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాను. సాయంత్రం పూట తల్లిదండ్రులే టిఫిన్ పెట్టుతున్నారు కొంతమంది. 232 మంది పిల్లలు ఉంటే 80 మంది పిల్లల తల్లిదండ్రులే టిఫిన్ పెడుతున్నారు. మరి మిగతా పిల్లలు ఏం కావాలి? అందరూ చదువుకోవాలి అన్నప్పుడు మా హెడ్ మాస్టర్ గారు అన్నారు, ఆ టిఫిన్ ఎదుగుతుంది, మీరు పెట్టేయండి సార్, సాయంత్రం పూట స్నాక్స్ పెట్టిస్తే అందరికీ మీరు పెట్టిస్తే పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి మా హెడ్ మాస్టర్ గారు కోరితే, మరి ఒక్క ఇందిరానగర్ స్కూల్కి పెడితే కూడా తప్పైతుందేమోనని సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న 10వ తరగతి పరీక్ష రాస్తున్న అన్ని స్కూళ్ళకు కూడా ఇవాళ నుంచి మరి పిల్లలకు ఈ స్నాక్స్ పెట్టించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్నాక్స్ పెట్టేది కూడా నా సొంత డబ్బులతో, నా జీతం నుంచి పిల్లలకు స్నాక్స్ పెట్టించే కార్యక్రమం చేస్తాను. ఇక 3వ కార్యక్రమం ఏంటంటే 10వ తరగతిలో మెరిటోరియస్ స్టూడెంట్స్, బాగా చదువుకునే పిల్లలు, 10వ తరగతిలో మంచి ప్రతిభ ప్రదర్శించేటువంటి పిల్లలకు 150 మంది పిల్లలకు ఉచితంగా ఐప్యాడ్స్ ఈరోజు కొనిస్తా ఉన్నాం మీ అందరికీ కూడా.